నిన్నను శ్రీకాకుళం జిల్లాలో రణస్థలం అనేటువంటి ప్రాంతంలో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు వాళ్ళ పార్టీ సభ పెట్టుకొని ఆయన కొన్ని ప్రసంగాలను చేయడం అందులో కొన్ని స్పెసిఫిక్గా కొన్ని విషయాలని ప్రస్తావన చేయడం మరి ముఖ్యంగా నా పేరున కూడా ఒక ప్రస్తావన చేయడం గట్ట జరిగిన తర్వాత కొంతమంది అభిమానులు మీలాంటి స్నేహితులు ఇది విన్నారా చూసారా అని అడిగితే అప్పుడు నేను అతని ప్రసంగాన్ని అంతటిని సాధ్యమైనంత వరకు వివిధ ఛానల్స్లో వచ్చినటువంటిది విన్నాను ఆయన ఏం మాట్లాడారో అన్నది తెలుసుకున్నాను సో పవన్ కళ్యాణ్ గారిని నాకు ఆయన పట్ల గౌరవం ఉంది ఆయన కళాకారుడు అనేక మంది అభిమానులు ఉన్నారు అది ఒక ఆస్పెక్ట్ ప్రజా జీవితంలో ఉన్నప్పుడు వారు ఒక సీజనల్ పొలిటీషియన్ గానే ఉంటున్నాడు తప్ప సీజన్డ్ పొలిటీషియన్ గా ఉండడానికి గాని ఉండడం గాని చేయడం లేదు ఈ కొద్ది కాలం నుంచి చూసినా కూడా రాజకీయ పార్టీని స్థాపించినటువంటి వ్యక్తి కొంత భావజాలాన్ని వంటబట్టించుకొని అమలు చేయాలని ఆ సమస్యలకు పరిష్కారం చూడాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఎవరైనా సీజనల్ పొలిటీషియన్ గా ఉండరు సీజన్డ్ పొలిటీషియన్ గా ఉంటారు మరి సమాధానం ఆయన చూసుకోవాలి నేనేమి తప్పని ఆయనే తీసుకున్న నిర్ణయం అని అన్నగాని బట్ ఒక లక్ష్యం కోసం పనిచేసే వాళ్ళు అయితే అలా చేస్తారు ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రాంతం ఏ ప్రాంతం వస్తే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కొంతమంది మహానుభావుల పేర్లు చెప్తూ ఉన్నాడు ఇక్కడ కూడా శ్రీశ్రీ వంగపండు గొప్ప రచయితలైనటువంటి కొంతమంది ఒక్కొక్క ఉద్యమానికి కారకులైనటువంటి రామమూర్తి పంతులు గారు కాకపోతే అక్కడ ఉన్నటువంటి సోమయాజులు గారు ఇలాంటి పేర్లు కూడా ప్రస్తావన చేశారు ఆయన సహజంగా మీ అందరినీ కూడా నేను అడుగుతున్నాను గొప్ప భావజాలాల్ని స్థిరీకరించి వ్యక్తీకరించి పుస్తకాల రూపేణ తీసుకొచ్చినటువంటి ఇలాంటి మహానుభావులు పుస్తకాలు చదువుతున్నటువంటి వ్యక్తులు ఎంత నిదానంగానూ ఎంత ఓపికతోనూ లక్ష్యం కోసం ఉంటారు మీరు అసలు పుస్తకాలు చదివాను అని ఒకవైపున అంటారు ఒక గొప్ప భావజాలాన్ని వంట పట్టించుకునేటువంటి మాటలు మీరు మాట్లాడడం లేదు శ్రీశ్రీ ఏం చెప్పాడు శ్రీశ్రీ చెప్పినటువంటి దీంట్లో మీరు ఒక పుస్తకాలు చదివితే మీకు నచ్చినటువంటి పదం ఏంటి ఎవరైనా ఏ సామాన్యుడికైనా మన దీంట్లో శ్రీశ్రీని అతను ప్రస్తావన చేసిన దీంట్లో ఏమిటి అట్రాక్ట్ అవుతుంది దేని గురించి అతను చెప్పాడు పతితులారా భ్రష్టులారా బాధాసప్ప భ్రష్టులారా ఏడవకండి ఏడవకండి అంటే ఏంటది ఇది సమాజంలో నలిగి నిస్పృహలో ఉన్నటువంటి ఆకలి కన్నీరుతో నలిగిపోతున్నటువంటి వర్గాలకు దృష్టిలో పెట్టుకుని ఆడినటువంటి మాట ఏకం కండి అడుంకట్టండి నిరుత్సాహపడకండి మంచి రోజులు రానున్నాయని చెప్పే మాట మీరు స్టడీ చేస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రకటించిన పథకాలు అమలు చేస్తున్న పథకాలు మేము మా ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటది ఆ పథకాలను మీరు ఒకసారి చూడండి ఎవరికి చేరుతున్నే చూడండి ఎగ్జాక్ట్లీ ఆ శ్రీశ్రీ గారు చెప్పినటువంటి వర్గాలు గౌరవంగా చేరవేసే పని ఎవరినో అడుక్కోవడం కాదు ఏ రాజకీయ పార్టీ వద్ద మోకరిల్లడం కాదు ఒక కార్యకర్త వద్ద తలదించుకోవడం కాదు
గౌరవంగా అందించేటువంటి పద్ధతి డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా అందించేటువంటి పని ఈ వర్గాలకి అందించాం. మీరు ఆయన్ని విమర్శిస్తారు, ఆ పథకాలను విమర్శిస్తారు, ఈ పుస్తకాలు చదివానంటారు. ఏంటి అసలు ఇది? ఎక్కడైనా పొంతం ఉందా దీనికి? మీరు స్టడీ చేయండి, మీరు ఒకసారి మీరు మాట్లాడింది మళ్ళీ మీరు వినండి. ఆ పుస్తకాలు చదివితే వాళ్ళ భావజాలం ఏంటి, ఇలాంటి లక్ష్యాలు చేరుకోవడానికి ఒక పాలిటీషియన్గా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా ఎలా ఉండాలి, పుస్తకాలు చదివాను అంటారు. ఇక్కడేమో దానికి వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంటది. ఏమిటా ఇదో నాకు అర్థం కాదు. అలాగే వంగు పండు గారు, ఏం పిల్లో వెళ్దాం మోస్తవ్వా, శ్రీకాకుళం కొండల పైనున్న గిరిలకు వెళ్దాం మోస్తవ్వా. ఏంటి ఆ పాటలు అర్థం ఏంటి? చైతన్యం రగిల్చే ఒక కార్యక్రమానికి నడుం కట్టండి అని చెప్పేది. మనమేం చెప్తున్నాం? ఒక ప్రసారో పేరు చెప్తావు, ఇక్కడేమో గుంటలందరూ అజ్ఞానంలో నెట్టే పని చేస్తాం. ఈ కార్యక్రమంకు మీరు మద్దతు ఇస్తున్నారు, మీరు సజెస్ట్ చేయండి, రాజకీయ పార్టీకి మీరు ఉండండి, మీరు వదిలండి, మాకేం అభ్యంతరం లేదు, ప్రజాస్వామ్యం ఈ హక్కు ఉంది. ఇంతకుముందు మీరు వచ్చారు ఉద్దానం ప్రాంతంకి వెళ్ళారు రాజకీయ పార్టీలో 4-5 సంవత్సరాల క్రితం, మీరు కొన్ని అంశాలు ప్రస్తావన చేస్తారు, గుడ్. కిడ్నీ బాధితుల అంశాలని మీరు చెప్పారు, చూసారా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లారు, చూసి వచ్చారు, ప్రజలు అధికారం ఇచ్చారు, ఏం చేశారో మీరు స్టడీ చేశారా? మర్చిపోయారు. మీరు శ్రీకారం వచ్చినప్పుడు ఒక్క ప్రశంస, నేను ఆ రోజు చూసినటువంటి సమస్యను నువ్వు పరిష్కారం చేసావు, బేష్. మళ్ళీ ఇప్పుడు చెప్పు ఇంకో సమస్య. ఆనాడు పత్రికల్లో వచ్చినటువంటి కిడ్నీ బాధితుల ఆక్రందనలు ఇవేళ ఉన్నాయా? ఒక శాశ్వతమైన పరిష్కారం, ఒక టెంపరీ పరిష్కారం, చికిత్స, మూడిట్లకి అడ్రస్ చేశాడు. ప్రజానాయకులు అంటే అట్లా ఉండాల. ఏదైనా ఈ పుస్తకాలు చదివినాను అంటే పుస్తకాలు చదివితే పుస్తకాల్లో ఉండే భావజాలాన్ని మన యాక్షన్స్లో ఉండాలి. దానికి వ్యతిరేకంగా మాట్లాడతారు, పుస్తకాలు చదివినాను ఏ ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం నుండి మహానుభావుల పేర్లన్నీ చెప్పేస్తున్నారు, గుడ్. ఆ పేర్లు చెప్పడం వరకు కరెక్టే, మీరు దానికి భిన్నంగా పనిచేస్తున్నట్టుగా కనిపిస్తుంది కదా ఇలాంటి మాట్లాడితే. ప్రతిరోజు వచ్చినటువంటి ఉద్దానం ప్రాంత వార్త ఇప్పుడు వచ్చిందా? వంశధారలో సర్ఫేస్ వాటరే కిడ్నీస్ ఫెయిల్ అయిపోవడానికి కారణం అని అంటే, సర్ఫేస్ వాటర్ కోసం 800 కోట్ల రూపాయలతో స్కీమ్ రన్ చేసి రేపో మాపో ఇంకొక 3-4 మాసాల్లో స్విచ్ఆన్ చేయబోతున్నాం, ఇంటింటికి నీరు ఇచ్చేస్తున్నాం. అంతవరకు వారు జీవించడానికి అవసరమైనటువంటి ఫైనాన్షియల్ సపోర్ట్ మధ్యవర్తి లేకుండా డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ ఇస్తున్నాం. వారికి చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా పలాసలోనే ఒక హాస్పిటల్ నిర్మాణం మరొక 4 నెలల్లో 100 కోట్లు పెట్టి ప్రారంభించడానికి సిద్ధం చేస్తున్నాం. ఇది ఎవరి ప్రయత్నం వల్ల జరిగింది? జగన్మోహన్ రెడ్డి వల్ల జరిగింది. మధ్యన ఇంకో ప్రభుత్వం వచ్చింది చేయగలుగుతారా? చేయలేకపోయారు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు కూడా మీరు మళ్ళీ సజెస్ట్ చేయండి, ఇగో ఈ సమస్య ఈ ప్రాంతం ఉంది, ఈ సమస్య ఈ ప్రాంతంలో ఉన్నాయని చెప్పండి. ఇక్కడికే వస్తారు, ఇక్కడ ప్రాంతానికి వ్యతిరేకంగా మళ్ళీ మాట్లాడుతున్నారు.